అందరూ గంగా పర్వతం నమస్కారం చేసుకోమీ ఆవాహయామి నవర్తమర్పయామి పాదయో ఆజ్యం వాజ్యందమర్పయామి అతయో అర్జమర్పయామి ముఖే ఆజమనియంతమర్పయామి నమయామి స్నానం స్వామి తలంపాకులు ఇడుచు స్వామి అదే పెట్టు మళ్ళా దేవ నమోస్తుతే ఈ మహాలక్ష్మి దేవతాభ్యో నమః ఈ వందరయామి ఇందాక ఒకటే ఇడిచినారు అంత ఇప్పుడే మంత్రి గారు మన రాష్ట్రానికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండే రాష్ట్రంలో ఈ రోజు ప్రధానంగా తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఈ రోజు దాదాపు పోలవరం 60% పనులు పూర్తవున్నాయి. ఈరోజు పట్టిసీమ ద్వారా మన అనంతపురం జిల్లాకి హండ్రినీవ కాలవల ద్వారా ఈరోజు మనకు అందరికి కూడా సాగునీరు తాగునీరు ఇబ్బంది లేకోకుండా మన యొక్క కళని ఈరోజు కళ సాకారం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మనం అందరూ చూసాం గత ప్రభుత్వాలన్నీ మట్టి పైపై మట్టి తోడేసి డబ్బులు దోచుకుంటే ఈ రోజు కాదు పట్టుదలతో మా యొక్క రాయలసీమ జిల్లాలు ఎడారి జిల్లాలు నీళ్ళు ఇవ్వాల సాగునీరు తాగునీరు లేకోకుండా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఈ రోజు హండ్రినీవ కాలువల్లో నిజంగా నీళ్లు పారుతుంటే ఈ కాలువలు వెంబడి మేము వస్తుంటే కాలువలు ఎంట పాదయాత్ర చేసుకుని కృష్ణా జలాలకు స్వాగతం పలుకుతుంటే ఎక్కడ చూసినా చిన్న పిల్లాడి దగ్గర ముసలావిడ వరకు ఆ యొక్క కాలువల్లో ఇది నీళ్లు వస్తున్నది కళా నిజమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గంగమ్మ పూజలు చేసి ఆ నీళ్లలో మునిగి తేలుతూ ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర దేవుడు మనకందరు కూడా ఈరోజు సాగునీరు తాగునీరు ఇచ్చే దేవుడు చంద్రమౌళి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయనకు ముఖ్యమంత్రి గారికి హారతులు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసుకుంటుంటే నిజంగా నాకు కూడా ఈ యొక్క నీళ్లు ఈ కాలువల్లో పారుతుంటే